దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లం మృదరం విష్ణుం సజివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ నెల 1st తారీఖు నుంచి 30వ తారీఖు జూన్ 2024 వరకు కూడా 12 రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మిథుని రాశి అండి, మిథుని రాశి వాళ్ళకి ఏంటంటే బ్రహ్మాండంగా ఉంది కదా. ఎందుకుంది? ఎందుకంటే మీ రాశిలోనే 15వ తారీఖు నుంచి రవిబుధులు బుధాదిత్య యోగము, 12th హౌస్ లార్డ్ శుక్రుడు, పంచమాధిపతి కూడా శుక్రుడు మీ రాశిలో ఉండడం వల్ల అఖండమైన రాజ్యయోగం, అంటే ధనప్రాప్తి కలుగుతుంది. ప్రతి విషయంలోనూ ముందంజలో ఉంటారు, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అద్భుతం అండి. అలాగే మ్యాథమెటిషియన్స్కి, సైంటిస్టులకి, వేద పండితులకి, అలాగే ఆస్ట్రాలజర్స్ వాళ్ళకి మంచి ఆసక్తి ఉంటుంది. వాళ్ళు డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, నాకు చెప్పకర్లా. అద్భుతం, తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ బాగా చేస్తారండి మీరు, ఎందుకంటే గణిత శాస్త్రంలో బ్రహ్మాండం. ఇంకా రవిబుద్ధుల కాంబినేషన్ ఫైనాన్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి. మీరు సీఏ ఐసీడబ్ల్యూ రాస్తున్నారు, ఎగ్జామ్స్ పాస్ అవుతారు, పాస్ అయి ఉంటారు. ఇప్పటికి జూన్లో ఎగ్జామ్స్ కదా ఉన్నాయి కదా మీకు. సరే, ఎందుకంటే నేను సీఎంఏ కాబట్టి చెప్తున్నా. సరే, అది పక్కకు పెడదామండి. శుక్రుడు కాంబినేషన్ ఉండడం వల్ల, బుధ శుక్రుడు కాంబినేషన్ వల్ల అందంగా ఉండడము, బట్టలు కొనుక్కోవడము, ఆభరణాలు కొనుక్కోవడము మేము చాలా బాగుంటుందండి. ఎప్పుడు అందంగా, స్పీడ్గా, డైనమిక్గా, తెలివిగా ఉంటారు. కానీ దశమలో రాహు జరిగిన ఇబ్బందులు పెడతాడు, అక్కడ దశమస్థానం చెప్పుకుందాం. కానీ బుధుడు మీకు కుజుడు, మీ కుజుడు ద్వితీయ భావన చూడడము, 30వ తారీఖు నుంచి బుధుడు 2nd హౌస్లో రావడం వల్ల ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండదండి. మీకు ఏమాత్రం ఇబ్బంది పడరు, కానీ కష్టపడి సంపాదించే డబ్బు మాత్రం ఉంటుంది మీకు. అలాగే గాయని గాయకులు కూడా మంచి అవకాశాలు, వాటందరూ అవే వస్తాయి. కానీ ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీ తోబుట్టు విషయంలో కానీ, లేకపోతే మీ ప్రయాణంలో కానీ, అయితే వెహికల్స్ కొనేటప్పుడు కానీ, కొంతమందికి వాళ్ళ వాళ్ళ జాతకాలు ఇచ్చే ఇబ్బంది ఇబ్బందికరంగా ఉంది. కానీ 4th భావంలో కేతు చదువు చెడగొడతాడు కదా, అదే ఇబ్బంది పెడతాడు కదా. అవును, ఉంది. అందుకని గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ చెప్పేవాడు నేను. అది చేసుకుంటూ ఉండడం వలన గురుదృష్టి కూడా 4th భావం ఉందండి. అంటే గురుదృష్టి ఉందంటే పర్ఫెక్ట్ బాగుంది, అంటే మీ చదువులో సేఫ్, మంచి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. మీ తల్లిగారికి ఆరోగ్యపరిచేది అద్భుతం. అలాగే మీరు భూములు కానీ, వాహనాలు కానీ, లేకపోతే కొంతమందికి ఇళ్ళు, అపార్ట్మెంట్స్ అనో, ఇళ్ళు అనో, ఇల్లు కట్టుకోవడమే, ఇవన్నీ ఉంటాయి. అలాగే 4th భావం బాగుందంటే సంగీతం, సంగీతంలో గురుదృష్టి ఉంది కదండి, సంగీతం అద్భుతంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ బాగా దొరుకుతుండే, 4th భావం బాగుందండి, చాలా అదృష్టం ఉందని చెప్పచ్చు. కుజుడు పంచమస్థానం చూస్తున్నాడండి, ప్రేమగా ఉంటారు, స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు, సినిమా రంగం, కళారంగం కదా, పంచమభావం కళారంగం కదా, కుజుడు కూడా చూస్తున్నాడు, అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అలా కుజుడు పంచమభావం చూడడం వల్ల, పంచమభావం చూడడం వల్ల మంత్రి పదవులు వస్తాయండి. మీ దాంట్లో మిథున రాశి వాళ్ళకి ఎలక్షన్స్లో గెలవడానికి అవకాశాలు ఉన్నాయండి. ఒకవేళ నిజంగా ఎలక్షన్స్లో ఉంటాయి, ఎలక్షన్స్లో కాకపోయినా మీరు ఏ దాంట్లో ఉన్నా మీరు గెలుస్తారు, సక్సెస్ అవుతారు. స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టేవాళ్ళకి బాగుంటుంది. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు, కొరియోగ్రఫీ డైరెక్టర్స్ ఉంటారు, ఇలా వాళ్ళందరూ కూడా కళారంగంలో మంచి అభిరుచి డెవలప్మెంట్స్ ఉంటాయి. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి. ఒక విధంగా పంచమ భావం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. కానీ 6వ భావం చూసుకుంటే, 6వ భావంలో మిత్రులు అవుతారు, ఫ్రెండ్స్ సర్కిల్ అంతా కూడా. అలాగే మీకు అనారోగ్య సమస్యలు ఉండవు, దాన గుణం ఎక్కువ, మీకు మాట నేర్పర్తనం ఒక ఎక్కువ అండి. అందుకని గాయత్రి మంత్రం, మంత్రసిద్ధి ఎక్కువ. గాయత్రి మంత్రం మీరు చేయండి, రవిబుద్ధుల కాంబినేషన్ కదా, గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేక బ్రహ్మాండంగా ఉంటారు. మీరు అన్ని రంగాల్లో చాలా బాగుంటారు, సక్సెస్ అవుతారు. సప్తమభావాధిపతి వైభవంలో ఉన్నాడు, ఏమన్నా ఉన్నాడు తప్ప ఏం కాదు. ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, కొద్దిగా భార్య భర్తల విషయంలో మిస్అండర్స్టాండింగ్స్ రావడము, అయితే చిరాకు కలగడము, లేదా ఏదో బిజినెస్ సంబంధించిన విషయాలు ఇబ్బంది పడ్డము, అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి వివాహ సంబంధాలు చేసుకోవడము, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ గురుడు 12వ భావన ఉన్నంత మాత్రం మంచి చేయడు అని మాత్రం చెప్పకూడదు. ఎందుకని 6, 8, 12 స్థానంలో కూడా శుభుడు మంచి చేస్తాడు, అంటే మీకు మంచి చేస్తాడు తప్ప చెడు చేయడానికి అవకాశం తక్కువ. 8వ స్థానం గురుడు చూస్తారు, పర్ఫెక్ట్గా ఆరోగ్యంగా ఉంటారండి మీరు. అదే కావాల్సిన మనిషి, మనకు కావాల్సిన ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగానే ఉంటారే. మీ జాతకాల ప్రకారం అని తెలీదు, గురుదృష్టి 8వ భావనకు ఉందంటే తలవంతలకు ఆదాయం, కోర్టు కేసుల్లో గెలవడం, అదే ఎటువంటి అయినా సరే సడన్ గేమ్స్ రావడం అద్భుతం. 9వ భావంలో శని మంచివాడు కాదండి, యాక్చువల్గా నిజంగా మంచివాడు కాదు. కానీ 9వ హౌస్లో లార్డ్గా 9వ హౌస్లో మంచివాడు. ఎందుకని? ఖచ్చితంగా మంచివాడే. ఎందుకంటే శని 9వ భావంలో ఉంటే సేవకా జనాన్ని ఇస్తాడు, నేను ఎక్కువ జనాలు ఉండే చోట మీకు పనిచేసేట్టు చేస్తూ ఉంటాడు. అందుకని రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అదే కదా, 9వ హౌస్లో శని ఉంటే రాజకీయంగా మీరు ఎదుగుతారు. అంటే మీకు ఎక్కువగా సభల్లోనూ మాట్లాడే శక్తి ఉండడము, మంచి ఆదాయం, అంటే మంచి ఆదాయం అంటే ఏంటంటే అద్భుతమైనటువంటి పదవులు రావడము, ఇవన్నీ కూడా శని యొక్క ప్రభావంలో ఉంటుంది. మీరు చేస్తున్న ఉద్యోగంలోనూ, వ్యాపారాల్లోనూ
ఆదాయం ఉంటుంది, ఆదాయం ఉంటుంది వ్యాపార అభివృద్ధి. ముఖ్యంగా సింగరేణి కాలేజ్ కోల్ మైన్స్ అనుకోండి, కోల్ మైన్స్లోను, తర్వాత ఫార్మా రంగంలోను, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లోను, ఇటువంటి కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, సిమెంట్ పరిశ్రమలోను, అలాగే రియల్ ఎస్టేట్ రంగము, సాఫ్ట్వేర్ రంగాలు ఇవన్నీ ఉన్నాయి కదండి, వాటిల్లో కూడా మంచి శని బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి, భాగ్యస్థానం ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండం చేస్తాడు, ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడండి, విదేశీ విద్య వస్తుంది. బహుశా మెడిసిన్స్ కోసము, మెడిసిన్ చదవడం కోసమో, మాస్టర్స్ ఇన్ లానో మీ విద్య రీత్యా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యనదులు స్నానాలు చేస్తారు, వెంకటేశ్వర స్వామి దర్శనము, శివాభిషేకాలు ఈ శని బ్రహ్మాండం వల్లనేమి కలగబోతున్నాయి, కలుగుతాయి కూడా. దశమంలో రాహు అండి శరీర బాధ, మనశ్శాంతి లేకపోవడం, ప్రతి వాళ్ళతో తగాదాలు ఉండేది చేయడం, ఆయన అక్కడ ఉన్నంత కాలం చిన్న చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కానీ మిగతా రాశుల యొక్క ప్రభావం ఉంది కాబట్టి పర్వాలేదు. అదే మీరు అమ్మవారిని పూజిస్తూ ఉండండి, రాహు బాగా లేనప్పుడు అమ్మవారిని పూజించడము, గాయత్రి మంత్రం చేయడము, తల్లిదండ్రులు సేవ చేయడం వలన ఖచ్చితంగా మంచి అభివృద్ధి ఉంటుందండి. 11వ ఇంటి వాడు 11వ ఇంట్లో ఉన్నాడు, తప్పే 6వ ఇంటి వాడు 11వ ఇంటి వాడు కుదిరి మంచివాడు కాదు మీకు, కానీ 11వ ఇంటి వాడు బాధకుడు కాదు కదా, బాధకుడు కాదు. 2వ తారీఖు నుంచి మీకు వస్తే కుదిరి వస్తున్నాడు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి, కానీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకే ఉంటాయండి. ఎందుకని, శరీర దృష్టి కుదిరికి ఉండడం వల్ల, అది 11వ భావనలో ఉండడం వల్ల కొద్దిగా మీకు రియల్ ఎస్టేట్ రంగంలోకి డెవలప్మెంట్స్ తక్కువ. కానీ కుజుడికి చిరదృష్టి ఉందంటే రాజకీయ రంగంలో కనెక్ట్ అయిపోతారు. మీరు కనెక్ట్ అవ్వడం అంటే శని 9th భావన ఉండడము, దశమంలో రాహు ఉండడము, 11వ ఇంటి కుజుడు ఉండడం వల్ల మీరు కనెక్ట్ అవ్వడం అంటే రాజకీయ రంగంలో సెలెక్ట్ అవుతారు, ఎలక్షన్స్లో గెలుస్తారు, పదవులు రావడానికి అవకాశం ఉంటుంది, అలా చెప్పచ్చు అనమాట. అంతేకాకుండా చిన్న చిన్న దెబ్బలు తగలడానికి, బ్లడ్ కారడానికి, బోన్స్ సంబంధించిన దానికి, తలకి సంబంధించిన గాయాలు అవ్వడానికి కొద్దిగా అవకాశాలు ఉన్నాయండి, భయపడకండి. అందరికీ ఏమి ఉండవు, కొన్ని కొన్ని వాళ్ళ జాతకాలు రీచ్యా ఉంటాయి, కొద్ది జాగ్రత్తగా ఉండండి. తర్వాత రవి బుధ గురు శుక్ర చంద్రులు, 2nd హౌస్ లార్డ్, 12th భావం చంద్రుడు, 6వ తారీఖుని 7వ తారీఖు 8వ తారీఖు ఫారిన్ కండిషన్ వెళ్తారు. మీరు మీ జాతకం రీచ్ చూసుకోండి, ఖచ్చితంగా ఫారిన్ కండిషన్లో ఉంటారు. శుక్రుడితో కలిసిన చంద్రుడు కాబట్టి ఒక అఖండమైన రాజయోగం ఉండే, ఉచ్చ స్థానాధిపతి ఒక రాష్ట్రాధిపతి కలిసి వృషభ రాశిలో ఉండడం వల్ల ఒక అద్భుతమైన అఖండమైన రాజయోగము. బుధ శుక్ర కాంబినేషను సినిమా రంగంలో అభివృద్ధి ఉంటుందండి, అభిరుచి అభివృద్ధి ఉంటాయి మీకు అన్ని. ఫైనాన్షియల్ రంగంలో బాగుంటారు మీరు, లాయర్స్ వృత్తిలో కూడా బ్రహ్మాండంగా ఉంటారు. కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది మీకు ప్రతి విషయంలోనూ, బాగా ఖర్చులు కనిపిస్తుంటాయి, దైవ సంబంధమైన ఖర్చులు, బావులు తటాకాలు తవ్వించడము, అయితే గుళ్ళు గోపురాలు కట్టించడము, ఇటువంటి వాటిలో మీరు నిమగ్నమే ఉంటారు కాబట్టి అలా ఖర్చులు ఉంటాయి. కానీ సన్మానాలు జరిగితే ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరుతారు మీరు అన్నారు, సందేహం లేదు. మీకు చాలా చాలా బాగుందండి మీ మిథున రాశి వాళ్ళకి. బహుశా చూడండి మీ జాతకాల ప్రకారం ఎలక్షన్స్లో గెలుస్తారేమో కాదు గెలుస్తారు కూడా. సో మీరు మిథున రాశి వాళ్ళకి అన్ని విధాలుగా బాగుంటుంది, ముఖ్యంగా గాయత్రి మంత్రం చేయండి, సక్సెస్ రేట్ మీ మీదే గ్రేయే ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.